తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మనకు తెలుసు ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ప్రజల లోపట టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం మీద ఇంత సాయి వెతకుతుందో మనం చూస్తాం మనం పాలమూరు గడ్డ మీద కూడా ప్రజా సంగ్రామ యాత్ర విపరీతమైన స్పందన ప్రజల తండోపతండాలుగా తరలిరావడం వాళ్ళ కష్టాలు చెప్పడం వాళ్ళ బాధలు మనం ఎప్పుడే ప్రయత్నం చేయడం అన్ని చూడడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు విడతల ప్రజా సంగ్రామ యాత్రను పూర్తి స్థాయిలో మీ అందరి సహకారంతో రాష్ట్ర జాతీయ నాయకుల యొక్క ఆశీర్వాదంతో ప్రజల యొక్క ఆశీర్వాదంతో కూడా పూర్తి స్థాయిలో ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహించుకున్న విషయం విజయవంతం చేసుకున్న విషయం తెలిసిందే. దేశ ప్రధాని గారే మన జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరికీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు స్ఫూర్తి అని చెప్పి వారు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి నాయకులకు వివరించడం ద్వారా ఒక సంతోషం అనిపించింది. అది మనందరి యొక్క స్ఫూర్తి వారు చెప్పడం. ఒక మహానుభావుడు దేశ ప్రధాని నోటి వెంట ప్రజా సంగ్రామ యాత్ర గుర్తింపు వచ్చిందంటే ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల లోపల ఏ విధంగా మార్పు వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మార్పు వచ్చిందో విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి గారు వివరించడం ద్వారా ఒక మంచి మెసేజ్ వల్ల సమాజంలో పడిపోయింది. కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలకు నాయకులకు గుర్తింపు ఉంటుంది, గుర్తిస్తారన్న విషయాన్ని మన మోడీ గారు ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో చెప్పడం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, గుర్తించాల్సిన అవసరం ఉంది, గ్రహించాల్సిన అవసరం ఉంది. గుర్తింపు కోసం వల్ల పనిచేయ మనం, గుర్తింపు రావాలని పనిచేయ మనం, ప్రజల కోసం పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం. కానీ ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు. ప్రజలు పూర్తి నిరాశతో ఉన్నారు, నిస్పృహతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అనేక సమస్యలతో తడలిల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మన పాలమూరు గడ్డ మీద నిలుస్తున్నటువంటి ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు తీసుకున్న నిర్ణయాలు, చర్చించే అంశాల మీద ప్రజలు పూర్తి ఆసక్తితో ఎదురుచూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఏం నిర్ణయం తీసుకోబోతున్నది, ఏ అంశాల మీద, ఏ సమస్యల మీద చర్చించబోతున్నది, ఏ అంశాల మీద తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నది, ఇలాంటి సమాచారం ఇవ్వబోతుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇది ఒక భరోసా మాకు కావాలి, ఒక ఆత్మవిశ్వాసం నెలకొల్పే పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము కష్టాల్లో మేము ఇబ్బందుల్లో ఉన్నాం, ఈ ఇబ్బందుల సమయంలో కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాళ మన కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నది. భయంతో ఇవాళ అనేక సమస్యలతో తల్లడిల్తున్న మాకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం, ఒక ఆత్మవిశ్వాసం కల్పించే ప్రయత్నం, మా కోసం పోరాటం చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి అలా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా ఇవాళ భావిస్తున్న విషయాన్ని మనందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయమని ప్రజలు గుర్తిస్తున్నారు, మార్పు జరగాలని కోరుకుంటున్నారు. ఆ మార్పు జరిగిన పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇద్దాం, అవకాశం ఇద్దాం, నిజాయితీవంతమైన పాలన తెలంగాణ రాష్ట్రంలో రావాలని చెప్పి ప్రజలు భావిస్తున్నందునే ఇలా ఇక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఇవాళ అన్నింటిలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా విజయం సాధిస్తుందో ఒక్కసారి ఆలోచన అవసరం ఉంది. వేరే ఆలోచన లేదు ప్రజలకి, ఏ వర్గానికి కూడా వేరే ఆలోచన లేదు. మార్పు జరగాల్సిందే, మార్పు జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఇవ్వాల్సిందే అనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. అనేక మంది కార్యకర్తలు కూడా మనం చూసినాం, అనేక సందర్భాల్లో చెప్పి నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక మంది కార్యకర్తలు ఈ అద్భుత సన్నివేశం కోసం ఎదురుస్తున్నారు. ఇంత కష్టపడి నమ్మిన సిద్ధాంతం కోసం, పార్టీ కోసం పనిచేస్తున్నా మేము. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి, కాశాయపుట రెప్పురెప్పరాడు అద్భుత సన్నివేశాన్ని మేము కల్లారా చూడాలి. దానికోసం మేము పనిచేస్తున్నాం. పేదల రాజ్యం రావాలి, పేదలకు న్యాయం జరగాలి. ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక అరాచక పాలన, ఒక రజాకర్ల పాలన కొనసాగుతుంది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇవాళ మన రాజ్యం రావాలి, రామ రాజ్యం రావాలి, రజాకర్ల రాజ్యం అంతం ఉండాలి, అటువంటి అద్భుత సన్నివేశం అని చూడాలని చెప్పి చాలా మంది కార్యకర్తలు ఎదురుస్తున్నారు. చాలా మంది కార్యకర్తలు మన మధ్య సర్గస్తులైనారు, కొంతమంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు, అనేక మంది సీనియర్ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొని పనిచేస్తున్నారు పార్టీ కోసం, ఇంకా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నాం. కాబట్టి వాళ్ళందరి లక్ష్యం నెరవేరాలంటే, మన ఆశలు నెరవేరాలంటే, మన ఆకాంక్షలు తీరాలంటే, ఏ ఆకాంక్షల కోసం, ఏ ఆశల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఎంతమంది
వాళ్ళ బలిదానం అయిపోయారు. వాళ్ళ ఆశలు ఆకాంక్షలు నెరవేర్చాలంటే ప్రజాస్వామ్యం నిలబడాలంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాలి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ సమస్యలకు పరిష్కారం అనేటువంటి ఏకైక నిర్ణయం చేయాలి. ప్రజలు మన ముందున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పాలనలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఏ విధంగా అరాచకం జరుగుతుంది, ఏ విధంగా అక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధంగా అవినీతి ఏరులై పారుతుంది, అవినీతి ఏ విధంగా పాల్పడుతున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాలు అణచివేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, మీడియాను అణచివేస్తున్నారు, పశ్చించే గొంతులు అణచివేస్తున్నారు, కళాకారులను అణచివేస్తున్నారు, ప్రజా సంఘాలు అణచివేస్తున్నారు, ప్రతిపక్ష పార్టీ అణచివేస్తున్నారు, ప్రశ్నించే వారిని అణచివేస్తున్నారు. చివరకు ఆందోళన వేద్దామని ధర్నా చౌకను వాడు చేసిండు. ఎక్కడ ఆందోళన చేసే ప్రయత్నం చేసినా కూడా, నిరసన చేసే ప్రయత్నం చేసినా కూడా, ప్రభుత్వానికి విన్నవించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇలా పూర్తిగా అణచివేత దూరంతో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచక పాలన సాగుతుందో మనందరూ తెలిసిన విషయం. ఏ సమస్య ఎన్నికలు వచ్చినా ఏ హామీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నడుకునే ప్రయత్నం చేయలేదు. ఇలా ఎస్సీలకు సంబంధించి సమస్యలు తెలుసు, 3 ఎకరాలు ఇస్తాడు, కనీసం 3 ఎకరాలు ఇవ్వకుండా వాళ్లకు వాళ్ళ ఆధీనం ఉన్నటువంటి స్థలాలను కూడా కబ్జా చేసుకుని ఆక్రమించుకొని వాళ్ళ అనేక ప్రభుత్వ భవనాలు కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దళితులు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి, దళిత బంధు ఇస్తా అని చెప్పి కేవలం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అంబేద్కర్ గారు విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారు, ఇలా సచివాలయం పోతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. వారానికి ఒకసారి 15 రోజులు సచివాలయం పోతున్నాడు. ఆయన రూమును మాత్రమే, ఆయన కేవలం ఆయనకు ఉండేటువంటి రూమును మాత్రమే పూర్తిగా అధునీకరిస్తున్నాడు. ఆయన పుట్టినరోజు నాడు ఇవాళ సచివాలయాన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాడు. సచివాలయానికి పేరు మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ అని పేరు పెట్టాడు. పక్కకు అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేసే సమయంలో కనీసం ఒక్కసారి కూడా ఆ ప్రాంతానికి పోయి అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించిన దాఖలాలు రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతు రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నది. నీ పుట్టినరోజు నాడు, నీ పుట్టినరోజు నాడు సచివాలయాన్ని ప్రారంభించే అర్హత నీకు ఎవరిచ్చారు? నీ ఆస్తికాలు, నీ జేబుల ఆస్తికాలు, నీ సొంత ఆస్తికాలు, తాత ముత్తాతల ఆస్తికాలు, ప్రజల ఆస్తి అది. సచివాలయం ప్రజలది, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలది. అటువంటి సచివాలయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ప్రారంభించకుండా నీ పుట్టినరోజు నాడు ఎందుకు ప్రారంభిస్తావు, ఎలా ప్రారంభిస్తావు విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. దాంతో ఎస్టీల సమస్యలు, పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తానని ఆయనే, పట్టాలు ఇస్తానని ఆయనే, కనీసం పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఎస్టీ రిజర్వేషన్ పూర్తిగా తుంగలో నొక్కిండు. యూనివర్సిటీని ఇస్తున్నాడు, కనీసం తండాలు చేసాడు, తండాలు గ్రామ పంచాయతీ చేసిన తప్ప ఏ తండా కూడా ప్రత్యేకమైన నిధులు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఇవాళ బీసీలకు సంబంధించి పూర్తిగా కులవృత్తులను నాశనం చేసి బీసీల మధ్య కొట్టాటలు పెట్టించి కేవలం ఆత్మ గౌరవ బణాల పేరుతో బీసీలను ఆత్మ వంచన గురి చేస్తున్నటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. అగ్రవర్ణాల్లో పేదలకు సంబంధించి మన నరేంద్ర మోడీ గారు 10% రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తే వాటిని కూడా అమలు చేయడానికి వెనుకడుగు వేస్తున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇట్లా అన్ని వర్గాలను ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అణచివేసే ప్రయత్నం చేస్తున్నాడు, నిర్లక్ష్యం చేసే ప్రయత్నాడు. దళితులకు దాంతోపాటు రుణమాఫీ చేస్తానని చేయలే, రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నిరుద్యోగ భృతి ఇస్తాను ఇస్తలేడు, ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇస్తలేడు. 22 నోటిఫికేషన్లు ఇచ్చిండు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు. కేవలం 22 నోటిఫికేషన్లు తూతు మండలం నుంచి తప్పుల తడకతో ఇవ్వడం వల్ల అవి దేనికి వనికి రాకుండా పోయినాయి. ఆ 22 నోటిఫికేషన్ కూడా కేవలం 25,000 ఉద్యోగాల కోసం మాత్రమే ఇచ్చిన విషయాన్ని ఈ తెలంగాణ యువత గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది, మనందరం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ జరిగినప్పుడల్లా, ఎన్నికలు వచ్చినప్పుడల్లా 50,000 ఉద్యోగాలు ఇస్తా, 100,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కేవలం అభ్యర్థులు మోసం చేస్తుంది తప్ప ఇలా నోటిఫికేషన్లు జారీ చేసే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుడు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిన్న కూడా 75,000 ఉద్యోగాలు ఇచ్చింది. మొన్నకు మొన్న 146,000 కేంద్ర సర్కారీ నౌకరీ పార్టీ భారతీయ జనతా పార్టీ, అటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. చివరకు ఉద్యోగులు కూడా నిన్న చూసిన ఉద్యోగులు కూడా ఇలా ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రతి 3170 పెడుతుంది. ఇలా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేసిన తర్వాత నిన్న వాళ్ళ ప్రమోషన్ ఇస్తా బదిలీ చేస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి సర్కిల్ ఇచ్చినట్టే అది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్న యుద్ధం వల్ల అనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.